మంత్రి పేరుంది, అది పేపర్లో కూడా ఉంది, చూస్తానండి చూడు. ఆడికి తెలుసా మంత్రికి ఇదంటే టాపీ మేస్తలకి అన్సీజన్ అంట. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అన్సీజన్ రాలేదు, ఈ ప్రభుత్వం వస్తే ఎందుకు అన్సీజన్ వచ్చింది? దానికి ఏం చెబుతున్నాడు పేపర్లో, గత ప్రభుత్వం చంద్రబాబు ఉన్న టైంలో వర్షాలు పడలేదు కాబట్టి ఇసుక ఫ్రీగా వచ్చింది, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, గవర్నమెంట్ చంద్రబాబు లేడు కాబట్టి వర్షాలు పడుతున్నాయి, జగన్ వచ్చాడు వర్షాలు పడుతున్నాయి, జగన్ వస్తుపోతున్నాయండి వర్షాలు పట్టడానికి, జగన్ అదే వర్షాలు పడుతున్నాయి అందుకనే ఇసుక కొరత అయింది అన్నాడు. వాళ్ళ నాన్న పరిపాలించేటప్పుడు వానలు పడలేదా? మరి అప్పుడు ఎందుకు ఎట్లా లేదు కరువు? ఇసుక కరువు అప్పుడు ఉందా లేదా? ఇప్పుడు కరువు ఉందా లేదు? అప్పుడు వర్షాలు పడ్డాయా పడలేదా? అప్పుడు పడితే మరి అప్పుడు అప్పుడు నీళ్ళు రాలేదా డ్యాములకి? నదుల్లో నీళ్ళు లేవా? మరి ఇట్టాడు అవగాహన లేని కొజ్జా మంత్రిని ఏమనాలి? ఇట్టాడు అవగాహన లేని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరిని మోసం చేయాలని? మరి ఇప్పుడైనా చదువుతున్నది టాపీ మేస్త్రులకి వీళ్ళకంట అన్సీజన్ అంట. అన్సీజన్ అంటే ఈ రాజ్యాంగం పుట్టిన కానించి గవర్నమెంట్లు పుట్టిన కానించి ఇప్పుడే వచ్చింది అన్సీజన్. మరి అన్సీజన్ అయింది, అన్సీజన్ ఎందుకు అన్సీజన్ వచ్చింది? మరి జగన్ వచ్చాడు కాబట్టి వర్షాలు పడ జగన్ రాకముందు చంద్రబాబు అంటే తీసే పడలేదు అనుకుందాం మనం కూడా, ఒక లెక్కలో అనుకుందాం పడలేదు. మరి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వానలు పడ్డాయిగా, అప్పుడు కొరత రాలేదే, ఇప్పుడు ఇసుకుందిగా. అంతకుముందు గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో జనతాదళ్ళు ఎన్ని పరిపాలించినాయిగా, అప్పుడు మరి కొరత లేదే? ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత కొరత వచ్చిందా ఈ కొరత, ఇసుక కొరత? మరి ఈ అవగాహన ఉన్న మంత్రి అనాలా, ఈయన చెప్పుతో కొట్టాలా, ఏం చేయాలా? మరి ఏదో ఒకటి చెప్పి జనాలను తప్పుదోవ పట్టించే కానీ స్టేట్మెంట్ ఈ మంత్రిని ఏం చేయాలి? గత గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు చీప్ క్వార్టర్ 50 రూపాయలకి ఇచ్చారు షాపుల్లో, ఒకటి అదే అనుకుందాం సపోజ్, ఇప్పుడు దానికి 120 అయింది, ఈ 70 రూపాయలు ఏనా కొడుకు తింటున్నాడు? చెప్పు ఎవరు తింటున్నాడు? గవర్నమెంట్ మరి ఖర్చు పెట్టడం ఏ దేనికి ఖర్చు పెడుతున్నారు చెప్పాలిగా? అవగాహన ఒక్క నా కొడుకైనా సీనియారిటీ మినిస్టర్ ఉన్నాడు దీంట్లో ఈ గవర్నమెంట్లో, ఆడికి అసలు పెట్టినాడికే సీనియారిటీ లేదు, వీళ్ళకేమవుతుంది? మరి ఎక్కడెక్కడ ఇబ్బంది, ఆ పతనానికి నాంది ఇది. వీడు తొందరగా దిగిపోతే అందరూ తల కొబ్బరికాయ కొట్టి తల దండేసి దండం పెట్టి అయ్యా నీకు కూడా వర్ధంతులు దొరుకుతాం మీ నాన్నలాగా తొందరగా పోయా అని చెప్పి చెబుతారు. దిగిపోక ఎందుకు వీడు? వీడు ఉండే ఉపయోగం ఏంది? ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 నెలల్లో ఒక్క మంచి పని చూపించు, ఒక 4 నెలలో కదా ఇక్కి ఒక్క మంచి పని, ఒక్కటి ఇది నేను చేశాను. ఏదన్నా చేస్తే ఉగాదికి ఇస్తా అంటే ఇప్పటి నుంచి అప్పుడు దాకా ఇటు నోరు ఇటువా నేను అప్పుడు చేసేదాదు అప్పుడు ఏడు ఇప్పుడు ఏడు చేద్దే దానికి నాకు ఇసుకకి నాకు సంబంధం లేదు, నాకు దాని అవును కాదు. నేను పెంచుతూ ఉందంటే ఆ నెల నుంచి ఇసుక లేక బాగా కొంతమంది రోడ్ల మీద ఎద్దులు కట్టుకోలేక పిల్లలు ఫీజులు కట్టలేక ఏంది ఇది. మామూలుగా అద్దెలు కట్టుకోవడానికి అయితే 1 నెల 2 నెలలు అవుతారు, 5-6 నెలలు ఆగమంటే వాళ్ళేనా ఆగలేరు కదా. అందుకని జగన్ మేము ఓటేసాం, జగన్ మేము ఓటేసాం, అన్న రావాలి మమ్మల్ని ఏదో బాగా చూసుకుంటారని వేసాము. కానీ విచిత్రం ఏంటంటే రివర్స్ అయింది, 5 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు, 5, 10 అంటున్నారు వడ్డీ. 10 రూపాయలు మినిమం అయితే ఏమైనా తెలియకపోతే 10, తెలిస్తే మటుకు 5 రూపాయలు అంటారు. మన దగ్గర బంగారాలు లేవు, లేకపోతే తాగట్టు ఇల్లు లేవు, ఏమీ లేవు. అవి పెడితేనే మళ్ళీ ఫీజులకు ఏమో బడి ఆపేసాం, పిల్లలకి ఆపేశారు. మరి ఫీజులు కట్టకపోతే వాళ్ళు ఎందుకు రానిస్తారు? గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు తర్వాత జరుగుతాంలే అన్నారు వాళ్ళు, పెంచుతాం 4 రోజులకి దాకా రండి తెలుసుకుంటాం అన్నారు, దాంట్లో చేరుస్తాం. ఇప్పుడు దాకా ప్రైవేట్ స్కూల్లే అతిథి ఇబ్బంది, ఇద్దరు పిల్లలకి కట్టాలంటే సంవత్సరం ఎట్టదిట్టు సగం కట్టేసేవాళ్ళం, 50 వేలు 35 వేలు కడితే 35 వేలు పండగ కట్టేవాళ్ళం సంక్రాంతికి, లేకపోతే తాపుకు 10 వేలు 5 వేలు ఇచ్చేవాళ్ళం. అయితే ఇష్టం ఏంటంటే ఇప్పుడు 5 గోళ్ళు లేక పిల్లల్ని ఆపి వాళ్ళు పంపించేశారు ఇంటికి, ఫీజు కట్టలేకపోతే ఎట్టండి. మన ఏదో ఒకటి కట్టమని అప్పు చేసేయడం కట్టమని అంటే అప్పు చేయడానికి ఎవరు ఇస్తారు? ఏదన్నా వాళ్ళు ఏమడుగుతున్నారు? నీ ఇంటికి అవుతారు కానీ లేకపోతే నీ దగ్గర ఏమన్నా బంగారం ఉంటే తీస్తారండి అన్నారు. బంగారం ఉంటే మనమే ఎవరో వాళ్ళ దగ్గర తాగట పెట్టుకుంటాం కదా, అవి లేకనే కదా. మరి రాజకీయ నాయకులు మీరు ఇన్నాళ్ళు నుంచి చేసేసారు అన్నారు. ఇన్నాళ్ళ నుంచి అంటే అద్దెలు కడతాము, పిల్లలు చదివించుకోవటం సరిపోయింది, ఇప్పుడు ఇట్లా చేస్తారని ఎవరు అనుకోలేదు కదా. వదులుతామని చెబుతున్నారు, వదులుతాం అన్నారు, ఏది ఇచ్చిగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.